హాయ్, వెల్కమ్ టు మై షో సెలబ్రిటీ విత్ పవన్. ఈరోజు నిజమైన సెలబ్రిటీ మనతో ఉన్నారు. ఆవిడ ఎవరో కాదు, తమన్నా గారు. ఒక సెన్సేషన్ సృష్టించి బిగ్ బాస్ 3లో దడదళ్ళు ఆడించి ఇప్పుడు మనతో ఉన్నారు. మన ఇంటర్వ్యూ కూడా ఎలా చేయబోతున్నారో మనం చూద్దాం. హాయ్, వెల్కమ్ టు తమన్నా గారు. దిస్ ఈస్ పవన్. నమస్తే అండి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు బిగ్ బాస్ 3లో మీకు ఎలా అవకాశం వచ్చింది? నాకు 3 మంత్స్ కిందట, ఇవాళ షో ముందు నాకు అవకాశం రాలేదు. 3 నెలల కిందటే నన్ను కాంటాక్ట్ చేశారు మా టీవీ వాళ్ళు అండ్ బిగ్ బాస్ వాళ్ళు. బొంబాయి నుంచి వచ్చి నన్ను కలవటం అండ్ వన్ తర్వాత నన్ను సెలెక్ట్ చేయటం, తర్వాత 1 అగ్రిమెంట్ అయింది. దాని తర్వాత మళ్ళీ ప్రాసెస్ ఉంటుంది, మరి కొంతమంది వచ్చి కలుస్తారు, మాట్లాడతారు, మన మెంటాలిటీ ఎట్లా ఉందో ఆర్టిస్ట్ చూస్తారు. దెన్ ఆఫ్టర్ అంతా ఫైనలైజ్ అయిన తర్వాత ఫైనల్ అగ్రిమెంట్ చేస్తారు. సో అలా అంటే ఇయర్లో ఎవరు ఎక్కువ ఫేమ్ ఉంది, వాళ్ళది ఎక్కువ చర్చ నడుస్తుందో అవి చూసుకుని కాంటాక్ట్ చేస్తారేమో అనుకుంటున్నాను. అవునా? ఓకే. అంటే మీ ఏ వీడియోస్ చూసుంటారు వాళ్ళు, మీకు చెప్పుంటారు కదా వాళ్ళు? నేను కొన్ని ఇష్యూస్ మీద ఫైట్ చేశాను, శ్రీరెడ్డి ఇష్యూస్ కానీ నాకు తెలిసి అప్పుడే అనుకున్నారు. తర్వాత నేను ఒక ముఖ్యమంత్రి కొడుకు మీద ఒక ట్రాన్స్ అయ్యుండి కూడా మంచి ఒక కష్ట ఇష్టమైన కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేయటం, దెన్ ఆఫ్టర్ నేను కొన్ని ఇష్యూస్ మీద ఫైట్ చేయటం, అలాంటివి ఎన్నో ఉన్నాయి. సో అవన్నీ చూసుకుని ఉంటారు. ఓకే. సో అంటే మీకు ఫస్ట్ రౌండ్స్లో అంటే ఎన్నిసార్లు కలిసి ఉంటారు మీరు బిగ్ బాస్ వాళ్ళు? బిగ్ బాస్ వాళ్ళు అంటే బిఫోర్ ఎంట్రీ నాకు తెలిసి ఫస్ట్ టైము నాకు మా టీవీ నుంచి ఫోన్ వచ్చిన తర్వాత బొంబాయి నుంచి వచ్చారు వాళ్ళు. మన ఇళ్ళక రారు వాళ్ళు, అంటే వాళ్ళ ఇళ్ళకి పిలవరు, ఆఫీసులో పిలవరు, ఒక కాఫీ షాప్ పిలుస్తారు, అక్కడ కలుస్తాము, కాఫీ తాగుతారు, 2-3 క్వశ్చన్స్ అడుగుతారు. అడిగిన తర్వాత వాళ్ళు, తర్వాత నాకు 15 డేస్ తర్వాత వాళ్ళు ఫోన్ చేశారు మా టీవీ నుంచి, మిమ్మల్ని సెలెక్ట్ చేశారు, అగ్రిమెంట్ అన్నారు. తర్వాత వాళ్ళ అగ్రిమెంట్ మన ఆఫీస్కి వచ్చి పాపం వాళ్ళు తీసుకుంటారు, అంతేగాని వాళ్ళు పిలవరు, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా ఉంటారు, మన ఆఫీస్కి వచ్చి మన ఇంటికి వచ్చి అగ్రిమెంట్ చేయించుకుని వెళ్ళిపోతారు. తర్వాత మళ్ళీ ఇంకోసారి ఒకళ్ళు కలవాలి అని అంటారు, మాట్లాడాలంటారు. అలా వచ్చి వాళ్ళు ఏం అడగరు, మీ గురించి మీరు ఏం చెప్తారు చెప్పండి అని 5 మినిట్స్ ఇస్తారు. మన గురించి మనం చెప్పుకోవాలి ఉంటుంది, నా గురించి నేను చెప్పుకున్నాను, నేను చెప్పుకునే విధానం నచ్చి ఉండొచ్చు, నేను చెప్పిన మాటలు నచ్చి ఉండొచ్చు. సో వాళ్ళు నన్ను సెలెక్ట్ చేశారు, దెన్ ఆఫ్టర్ నాకు ఫైనల్ అగ్రిమెంటు చేయించుకున్నారు. తర్వాత మెడికల్ టెస్ట్ అవన్నీ మనమే చేయించుకోవాలి. అంటే మెడికల్ టెస్ట్ అనేది కూడా కంపల్సరీ. లోపలికి వెళ్ళిన తర్వాత, లోపలికి వెళ్ళే ముందు మనకి ఫైనల్ ఎంత అయిపోయిన తర్వాత, అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత టోటల్ మెడికల్ చెకప్ అవ్వాలి, అది చేయించుకుని మనం వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఫైనలైజ్. అంటే ఇంట్లో ఇప్పుడు జాఫర్ లాంటి గారి అంటే ఒక 40+ ఏజ్ అయినా, మరి ఆయన కంపల్సరీగా బీపీఓ సంథింగ్ ఏదో ఉండే ఉండొచ్చు కదా? కొన్ని బీపీ షుగర్ ఇష్యూస్ ఉంటే వాళ్ళు మెడికల్ మనకి ఎవ్రీడే ఏమన్నా కావాలంటే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, అంత బాగా చూసుకుంటారు. అసలు చాలా కేర్గా ఉంచుతారు, చాలా జాగ్రత్తగా పెట్టుకుంటారు. మనం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయామంటే అసలు మనకి అన్ని రకాల ఫెసిలిటీస్ వాళ్ళు అరేంజ్ చేస్తారు. ఓకే ఓకే. సో ఫస్ట్ బిగ్ బాస్ ఎంట్రీకి వెళ్ళిన తర్వాత, అంటే లోపలికి వెళ్ళిన తర్వాత, సో మీకు ఎలా అనిపించింది హౌస్ చూడంగానే మీ ఫస్ట్ ఫీలింగ్ ఏంటి? చిరకాల కోరిక. నేను హిందీ బిగ్ బాస్ చూసేదాన్ని, సల్మాన్ ఖాన్ గారిది, నాకు చాలా ఇష్టం. కోరిక కూడా ఉండేది ఒకసారి బిగ్ బాస్ హౌస్లో మనల్ని చూసుకోవాలని. నా లక్ 3rd బిగ్ బాస్లోనే నాకు ఆపర్చునిటీ రావటం, సో అదొక ఎగ్జైట్మెంట్. ఓకే. ఇప్పుడు ఈ బిగ్ బాస్ సెలెక్షన్స్ ప్రాసెస్లో కొంతమంది ఎలిగేషన్స్ ఏంటి అంటే, దీనిలో కంపల్సరీగా మనకి ఒక కాస్టింగ్ కౌచ్ అనేది ఉంది బిగ్ బాస్ 3 సెలెక్షన్ ప్రాసెస్లో అని అడుగుతున్నారు. అంటే చాలామంది బయటికి కూడా వచ్చారు, శ్వేతారెడ్డి కావచ్చు, గాయత్రి గుప్తా కావచ్చు. సో అది నిజంగానే కాస్టింగ్ కావచ్చు ఉంది అలాగని, మీ ఒపీనియన్ ఏంటి దాని మీద, ఉందా? మీ అందరికీ తెలిసిందే కాస్టింగ్ కోచ్ అనే ఉద్యమంలో నేనున్నాను. సో ఉంటే మాత్రం నేను అక్కడే నిలదీస్తా. నాకు మాత్రం అలాంటిదేమి కనిపించలా. నాకు అన్న అనే రిలేషన్కి అబద్ధం చెప్పలేం. నాకు మా టీవీ వల్ల నాకు అన్న లేని లోటు తీర్చారు రఘు సార్. నా సొంత అన్న కన్నా బాగా చూసుకున్నారు. ఇప్పుడు కూడా నేను నా అన్నతో అన్న అంట ఎంతో నన్ను ఒక సిస్టర్ లాగా ఎంతో ప్రేమగా చూసుకుంటారు. సో మా టీవీ నాకు ఒక మంచి అన్నయ్యని గిఫ్ట్గా ఇచ్చిందని చెప్తాను నేను.
సో కాస్టింగ్ కౌచ్ లాంటిది అయితే ఎలాంటిది అబ్జెక్షన్? ఎలాంటిది లేదు, నన్ను ఒక సిస్టర్ లా చూసుకున్నారు, ఒక బిడ్డలా చూసుకున్నారు. ఎందుకని అంటే ఎలిగేషన్స్ దేనికి వచ్చాయంటారు మీ ఒపీనియన్? అది నాకు తెలియదండి, అది వాళ్ళు ఎవరు ఎలిగేషన్స్ ఏంటనేది, ఏ ప్రాబ్లం అనేది మాకు తెలియదు. అంటే వాళ్ళు మా ఎక్స్పీరియన్స్, ఎందుకంటే మేము ఫైనల్ దాకా వెళ్ళాము, టాప్ 15లో ఉన్నాము, అండ్ షో దాకా వెళ్ళగలిగామంటే మేము వాళ్ళతో, వాళ్ళు మాతో ఎక్కువగానే మూవ్ అయి ఉంటారు. వన్ అగ్రిమెంట్ వన్ టైం మమ్మల్ని కలవరు కదా. సో నాకు మాత్రం అలాంటిది ఎక్కడా కనిపించలేదు. మీరు కనీసం సెన్స్ కూడా చేయలేకపోయారు అంటే వేరే కంటెస్టెంట్ల విషయంలో కూడా? అంటే ఆహా, అసలు ఆ షోలో ఉన్న వాళ్ళం కూడా మేము ఎక్కడ ఎవరికి అలాంటి ఎక్స్పీరియన్స్ కలగలేదు. ఎందుకంటే సరే, అది స్టార్ మా అనేది ఒక ఫిలిం ప్రొడక్షన్ కాదు, ఒక చిన్న షో. బిగ్ బాస్ అనేది చిన్న షో కాదు, అది పెద్ద ప్రాజెక్టు. సో ఇంత చిల్లర వేషాలు మాత్రం వాళ్ళే నాకు తెలుసు. ఓకే, సో కమింగ్ టు ద పాయింట్, మీరు లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మీకు అరే వీళ్ళు మన ఫ్రెండ్స్ అయితే బాగుంటుంది, ఈ కంటెస్టెంట్లతో నేను కంఫర్టబుల్గా ఉంటాను, ఎందుకంటే మేము అందరం చూసాము ఫస్ట్ కొంచెం హెజిటేటింగ్గా ఉన్నారు మీరు ఫస్ట్ డే కూడా లోపలికి వెళ్ళిన తర్వాత. అంటే అలా కనిపించి ఉండొచ్చు. నేను హౌస్ గేట్లోంచి లోపలికి వెళ్ళగానే శ్రీముఖి తమ్మన్నా అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చింది. తెలుసు కదా, నేను ఈ రోజున రాలేదు కదా సార్ శ్రీముఖికి. అంటే తెలుస్తాం కదా, ఇప్పుడు ఫేమ్ ఉన్న వాళ్ళు ఒకరినొకరు కలిసి తిరగపోయినా ఆమె శ్రీముఖి అని మనకు తెలుస్తుంది. లేదు అంటే తెలుసు కాబట్టి నేను షోలోకి వెళ్ళగానే తమ్మన్నా అని చెప్పి శ్రీముఖి పరిగెత్తుకురావటం అందరూ చూసే ఉంటారు. శ్రీముఖి కంపల్సరీ, నేను ఎక్స్పెక్టేషన్ ఉంది శ్రీముఖి నాకు కంఫర్టబుల్ మంచి ఫ్రెండ్ అవుతుంది లోపలని. రవి, తను కూడా ఫస్ట్ నుంచి దగ్గరికి రావటం జరిగింది. రవి అనగానే మిమ్మల్ని కంపల్సరీగా అడిగేయాలి, ఇప్పుడే కొంచెం టైం పడుతుందేమో అనుకున్నా. రవి మీద ఏంటి అంటే ఎందుకు అంటే ఒక పర్సనల్గా చేశారేమో, మీరు ఎంతో హర్ట్ అయిపోయారు, ఏ విషయంలో ఎందుకు అంత హర్ట్ అయిపోయారు? ఒకవేళ హర్ట్ నేను హర్ట్ అయ్యిందే కనిపించింది, కానీ హార్ట్ ఇచ్చింది కనిపించలేదా? ఓకే, అది కూడా కనిపిస్తే బాగుండేదో. యా కనిపి, ఎక్కడ అదే దాగిపోయి హర్ట్ అయ్యింది కనిపించింది, కానీ హార్ట్ బయటకు రాకుండా మూసిపోయినా. ఓకే, సో ఎక్కడైతే హార్ట్ వస్తుందో అక్కడే హర్ట్ అవుతాం, ఎక్కడైతే హార్ట్ ఉండదో అక్కడ హర్ట్ అవ్వాల్సిన అవసరం ఉండదు కదా. నేను హార్ట్ ఉంది కాబట్టి హర్ట్ అయ్యా. ఓకే, సో అంటే తను ఏం మాట్లాడలేదు తర్వాత? మీరు ఎంత ఇది చేసినా తన మీద ఒక పాయింట్లో రేజ్, ఇష్టమైన వ్యక్తులు ఏం చేసినా ఇష్టం ఉంటుంది అనుకుంటా. సో తను కూడా ఏమనలేదు? అనలేదు. ఇష్టం లేకపోతే అంటారు కదా ఏంటి నువ్వు అని, ఇష్టం కాబట్టి అనలేకపోయారు. సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మిగతా అంటే అలీ చేసింది నిజంగానే ఆ రోజు మీకు నిజంగా నచ్చలేదా, లేకపోతే అలీ మీద ఒక ఫస్ట్ నుండి ఒక రాంగ్ ఇంప్రెషన్ ఏమైనా ఉందా మీకు? అలీ మీద రాంగ్ ఇంప్రెషన్ అంటే ఉంది నాకు హౌస్లో, కానీ అక్కడ ఒక హిమజ అనే ఒక ఆడపిల్ల కాళ్ళు పట్టుకుని ఏడ్చడం అనేది నేను చూడలేకపోయాను. అది షో అన్నా కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, పక్కన పెట్టేసి నేను రియాక్ట్ అయ్యాను. నిజమే తమన్న గారు, ఎందుకంటే అప్పుడు దాకా అలీ మీద లేదా రవి మీద కొంచెం చూసే ఆడియన్స్ కూడా ఎందుకు అమ్మాయి అనవసరంగా అరుస్తోంది లేకపోతే తన ఎలిమినేషన్, సారీ రవిని అలీని కంపేర్ చేయకండి. రవి అనేవాడు హీరో, రవి అనే అతను హీరో. నాకు ఇష్టం లేని వ్యక్తి కాదు, నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. అలీరేజా బిహేవియర్ కొన్ని నాకు నచ్చదు, అంటే ఎలా కంపేర్ చేయలేం, వాళ్ళిద్దరిని కంపేర్ చేయలేం. అలీ గేమ్ కరెక్ట్గా, అలీ రవి అనేది నాకు ఇష్టమైన వ్యక్తి, నాకు ఇష్టం లేని వ్యక్తి అలీరేజా. అలీరేజా ఎందుకు ఇష్టం ఉండదంటే తనకి, నాకు తెలిసి అతను మాట్లాడే విధానం నాకు నచ్చదు, ఆడపిల్లలకి ఇవ్వాల్సిన గౌరవం ఎక్కడో కనిపించదు కాబట్టి నాకు ఇష్టం ఉంటుంది. అంటే మిగతా వాళ్ళకి అదే అబ్జర్వ్ చేయలేకపోయారా అలీలో చాలామంది? హౌస్లో ఏంటంటే చాలా వరకు సగం మంది ఇంకా దాక్కుంటున్నారు, గేమ్ కన్నా కొన్ని వారాలు హౌస్లో ఉండాలని దాక్కుంటున్నారు. సో అందువల్ల వాళ్ళు చేయలేకపోయి ఉండొచ్చు. నేను ఎన్ని వారాలు హౌస్లో ఉన్నామన్నది కాకుండా ఏం చేసామనేది కిక్ అన్నట్టుగా నేను ప్లాన్ చేసుకుని అలా ఉన్నాను తప్ప, నేను హౌస్లో ఉండాలి కొన్ని వారాలు అనుకుంటే నేను కూడా సైలెంట్గా తిన్నానా పడుకున్నానా అన్నట్టుగా ఉండేదాన్ని. నాకు నచ్చని నేచరే అది, నేను ఎక్కువ అంత స్వార్థంగా ఉండలేను, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాను. సో అంటే స్వార్థం అంటే ఇప్పుడు వాళ్ళకి అందరూ ప్రజలందరూ చూస్తారు కాబట్టి
ఏ విషయంలో అలీది కానీ లేదా మిగతా కంటెస్టెంట్లు కానీ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి, స్వార్థం అనేది ఎలా చూపిస్తారు? స్వార్థం అంటే నేను అనేది పర్సనల్గా తీసుకోవద్దండి ప్లీజ్. అది షో, గేమ్ షో, రియాలిటీ షో అంటే వాళ్ళు కొంతమంది ఏంటంటే నామినేషన్స్కి వచ్చేస్తాము. ఇప్పుడు నేను వచ్చి ఎవరినన్నా అన్నాను అనుకో, వాళ్ళు నన్ను నామినేట్ చేస్తారు, మళ్ళీ మనం ఎలిమేట్ అయిపోతామని ఒక భయం, అది ఆ స్వార్థం అండి. గేమ్ స్వార్థం అంతే, దాన్ని పర్సనల్ గా తీసుకురాకండి. వరుణ్ వితికాల్ తోటి మీ రిలేషన్ ఎలా ఉండింది? వరుణ్ వితికా గురించి నేను బయట చూసి తప్పుగా అనుకున్నా, కానీ ఈ షోలోకి వెళ్ళిన తర్వాత వరుణ్ చాలా మంచోడు, అమాయకుడు. వితికా కన్నింగ్ మైండ్, తను గేమ్ ఆడుతూ ఉంటుంది. యాక్చువల్గా బయట కూడా మీరు వీడియోస్ అవి కూడా చూసుంటారు, ఎక్కువ ట్రోల్స్ కూడా, వితికా ఈస్ ప్లేయింగ్ వరుణ్స్ గేమ్ ఆల్సో. ఎందుకంటే నేను హౌస్లోకి వెళ్ళిన తర్వాత నన్ను నామినేట్ చేయమంటే నేను వరుణ్ వితికాన్ని నామినేట్ చేస్తాను వెళ్ళిన రోజుని. ఎందుకంటే ఒక్క గేమ్ని ఇద్దరు మనుషులు ఆడుతూ నాకు నచ్చలే, సో అందుకే నామినేట్ చేస్తాను. యా ఎగ్జాక్ట్లీ, ఒక పర్సనల్గా వాళ్ళు ఆడాల్సిన గేమ్ కూడా ఈఎంఐ చెప్తుంది. అండ్ మీకు నచ్చని సంఘటన ఏదైనా జరిగిందా బిగ్ బాస్ హౌస్లో మీ మీద కాకుండా? అండ్ ఇదంతా క్వశ్చన్ ఎందుకు అడిగాను అంటే, అప్పుడు దాకా కొంచెం నెగిటివ్ ఫీలింగ్ ఏదైనా ఆడియన్స్లో ఉండుంటే మీ పట్ల, మీరు ఎప్పుడైతే హిమజా విషయంలో తనని సపోర్ట్ చేశారో చాలా మొత్తం అంతా అక్కడ నుండి టర్న్ అయిపోయింది. అంటే లేదు, ఎంఐ కరెక్ట్గానే ఆడుతుంది, తమన్నా ఈజ్ రైట్. ఎందుకనంటే షీఈ్ నాట్ ఫైటింగ్ ఫర్ హర్, మీ గురించి మీరు అక్కడ ఫైట్ చేయలేదు, ఎవ్వరూ అడగట్లేదు. అమ్మాయి 100 సార్లు సారీ చెప్పింది, అండ్ హిమజా తన మీద కాళ్ళ మీద పడి కూడా చెప్పింది, ఏక్ కాన్కే నిషే దూంగ. అదే అది నాగార్జున గారు కూడా గట్టిగా చెప్పారు, క్యాదే తారే కాన్కే నిషే అని కూడా. అదే చాలా సీరియస్ అవ్వడం కూడా జరిగింది, మీరు కూడా ఉన్నారు. సో ఈ టైంలో మరి అంత చేసినప్పుడు ఎవరు మాట్లాడకుండా మీరే మాట్లాడారు కాబట్టి మీ మీద ఇమ్మీడియట్గా ఏదైతే ఆ నెగిటివ్ ఫీలింగ్స్ కొన్ని ఉన్నాయో అది ఇమ్మీడియట్గా పాజిటివ్ అయిపోయింది. అప్పుడు చాలామంది అనుకున్నారు తను ఇంకా ఎక్స్టెండ్ అయితే బాగుంటుంది, కరెక్ట్గా ఆ టైంలో మీరు ఎలిమినేట్ అయ్యారు. హౌ డిడ్ యూ ఫీల్? ఇది మీరు అబ్జర్వ్ చేశారా ఈ పాయింట్? నేను ఎలిమినేట్ అవుతానని నేను అనుకున్నాను. ఎందుకంటే నేను ఒక సీరియల్ యాక్టర్ని కాదు, నేను ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ గల ఫ్యామిలీ, నేను పొలిటికల్గా ఉన్నాను కాబట్టి బయట నన్ను టార్గెట్ చేసే వాళ్ళు ఉంటారు. నేను బిగ్ బాస్ హౌస్కి వెళ్ళేటప్పుడు కూడా నా పర్సనల్ వ్యక్తులు చెప్పారు, కొంతమంది నేను టార్గెట్ చేస్తారని చెప్పి నాకు తెలుసు, అటాక్ చేస్తారు, వాళ్ళకి టైం వస్తుంది కాబట్టి. సో తెలుసు, నేను ముందే అనుకున్న 2-3 వీక్సే ఉండగలం లోపల అని. అదే జరిగింది, నా గురించి చెడుగా ట్రోల్స్ చేశారు, బ్లేమ్ చేశారు. గేమ్ని గేమ్లా చూడనీయకుండా పర్సనల్గా నా మీద అటాక్ చేయటం, పర్సనల్గా నేను అంతే అనటం నాకు చాలా బాధాకరం అనిపించింది. రవి అనే వ్యక్తి నేను ఒకరినొకరు అట్రాక్ట్ అవటం అనేది ఉంది షోలో, ఇష్టపడుతూ ఉంది. సో ఎక్కడో ఇష్టపడింది, మేము మూవ్ అయ్యింది ఎక్కడో నాకు షోలో కనిపించుండకపోవచ్చు. నన్ను ఇష్టపడిన వ్యక్తి, నేను నమ్మిన వ్యక్తి నన్ను ఎక్కడో ఎలిమినేట్ చేయటం అనేది నేను ఒక భరించలేని ఒక విధానం. నన్ను మోసం చేశాడు, చీట్ చేశాడు అంటే షోలో నన్ను ఏం బల అలా వెళ్ళకండి బాబా, ఇది కూడా సీరియస్గా తీసుకో. నౌ యూ కేమ్ అవుట్ ఆఫ్ దిస్, ఆ ఫీలింగ్స్ నుండి వచ్చేసారా బయటకు వచ్చాక? సార్, నేను ఏ విషయాన్నైనా సరే సీరియస్గా తీసుకోను. అలా తీసుకునేదాన్ని అయితే ఈ పొజిషన్కి నేను రాను. నేను ఏదైనా టేక్ ఇట్ ఈజీ అనుకుంటాను, సో అంతగా తీసుకోను. మీరు అంటే చాలామంది అనేది ఏంటంటే బయట టాక్ ఏంటంటే సోషల్ మీడియాలో కూడా మళ్ళీ మీకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంది అని చాలామంది అనుకుంటున్నారు. హోప్ అండి, వస్తే కంపల్సరీ నా పండుగ నేను మంచి ట్రాక్ మిస్ అవుతున్నాను. మీరు వెళ్ళిపోయేటప్పుడు ఎందుకు మళ్ళీ మీ దగ్గరికి రాలేకపోయాడు పండు? వచ్చాడు, మీరు చూసుండ్రు రవి వచ్చాడు. నేను ఎల్లో శారీ కట్టుకుంది కూడా రవి కోసమే. రవికి నన్ను శారీస్లో చూడాలని చాలా కోరుకుండేది, చెప్పేవాడు శారీస్ కట్టుకొని. కానీ నేను నా ఫ్రెండ్ శ్రీముఖి, మేమిద్దరం అనుకునే వాళ్ళం ఇవాళ నువ్వేం వేస్తున్నావు అంటే నేను అది వేస్తాను అన్నట్టుగా, ఎందుకంటే మా ఇద్దరి షాపింగ్ కూడా సేమ్ అయింది, కాస్ట్యూమ్ కూడా ఒకే విధానంగా ఉంది. సో మేము అలా కంపేర్ చేసుకుని నేను తనతో వేస్తుంటే, నేను ఒకరోజు వైట్ గౌన్ వేసా, వేస్తే తను వైట్ షర్ట్ వేస్తానన్నాడు. కానీ నేను అది స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళొచ్చి నేను ఆ డ్రెస్ తీసేసి షార్ట్ టీ షర్ట్ చూసాను, నేను వైట్ షర్ట్ వేసుకుంటానన్నా నువ్వు వైట్ డ్రెస్ తీసేసావన్నాడు. తర్వాత పోనీ ఇంక వెళ్ళిపోతాను అనుకుంటా అని చెప్పి ఎల్లో శారీ కట్టాను. కట్టిన తర్వాత రవి అశోక్కి చెప్పాడు, చూసావు శారీలు ఎంత అందంగా ఉందా అని చెప్పి చెప్తే అశు అంది, నేను వెళ్ళి చెప్పనా తమ్మన్నాకంటే నువ్వు చెప్తావనే కదా నీకు చెప్పాను అన్నాడంట. అశు వచ్చి నాకు చెప్పడం జరిగింది. సో నేను అశుకు ముద్దు పెట్టాను. ఉన్నాయి అలాంటి సీన్స్ స్క్రీన్ మీదకి వచ్చి ఉండకపోవచ్చు, కొన్ని అన్కట్లో కంపల్సరీ.
సో అది నేను అనుకున్నాను నా హీరో హీరో కావాలని చెప్పి ప్రేమతో చెప్తే వినట్లేదు, కోపంతో చెప్పాను. తను రియలైజ్ అయ్యాడు. సో అందుకే ఆ బాక్సింగ్ చేత్తో పగలకొట్టే అంత హీరోగా అయ్యాడు. సో అది నేను చెడయి ఉండొచ్చు సమాజంలో, నాకు ఇష్టమైన వ్యక్తి నాకు ఇష్టమైన మగాడు హీరో అవటం నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. వెరీ కాంపిటేటివ్ ఎవరు అంటారు మీ దృష్టిలో? అబ్సల్యూట్లీ రవి అయినా లేకపోతే ఇంకెవరైనా కంటెస్టెంట్స్? నాకు కాంపిటీషన్ కాదు, ఇప్పుడున్న హౌస్లో శ్రీముఖి స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్ మెంటలీ ఫిజికలీ. నేను ఒకవేళ నన్ను ఈ చెత్త వాళ్ళు ట్రోల్స్ చేయకుండా నేను ఒకవేళ హౌస్లో ఉంటే స్ట్రాంగ్ లేడీస్ మీ ఇద్దరం అయ్యి ఉండే వాళ్ళం. అప్పుడు మా ఇద్దరికి ఫైట్ చేయాల్సి వచ్చేది, ఇప్పుడేమో పట్టుకుని కూర్చుంటాం అప్పుడు అనాల్సి వచ్చేదాం. గేమ్ కదా. సో ఒక సందర్భంలో మీరు కూడా చాలా ఎమోషనల్ అయిపోయారు మీరు చెప్పేటప్పుడు, మీ గురించి చెప్పేటప్పుడు 2 టైమ్స్ మీ గురించి మీరు చెప్పండి ఏది మిమ్మల్ని బాగా బాధించిన సంఘటన బయట అని. చిన్న చిన్న టాస్క్లు ఉంటాయి కదా బిగ్ బాస్లో, అందరూ చెప్పారు పునర్నవి అండ్ ఎవ్రీబడి. మీలో ఆ తర్వాత అది చెప్పిన తర్వాత మీకు మిమ్మల్ని బాగా అర్థం చేసుకున్నది హౌస్లో ఎవరంటారు? శ్రీముఖి, బాబా భాస్కర్, మహేష్ విట్ట, రవి. డూ యూ థింక్ మహేష్ విట్ట ఇస్ అ జెన్యున్ ప్లేయర్ ఇన్ దట్? చక్కగా ఆడతాడు, గేమ్ తెలుసు, గేమ్ ఆడుతున్నాడు. బట్ ఫోకస్ ఎలా అవుతుందంటే తనే అంటే చిన్న టాస్క్లోను దేనిలోనూ తను వేరే కంటెస్టెంట్లకి వేరే గేమర్స్ ఆపోజిట్ గేమ్ ఆడేవాళ్ళకి తను సలహాలు ఇస్తున్నాడు. అసలు యాక్చువల్గా బాక్స్ పగలగొట్టేయండి అని చెప్పింది అతను. చూడండి అది సలహాలు సందర్భాలు కాదు, ఎవరి గేమ్ అవ్వాలనుకుంటుంది తను, తన గేమ్ తన స్ట్రాటజీ ఉంటుంది. సో అలా చెప్పటం పబ్లిక్ దాన్ని వేరే రిసీవ్ చేసుకుంటున్నారు. ఎవరైనా గేమ్ షో విన్ అవ్వాలనుకుంటారు కాబట్టి మహేష్ విట్ట గేమ్ బిగ్ బాస్ 3 గెలవాలనుకుంటాడు కాబట్టి తన స్ట్రాటజీ అది, పర్సనల్గా తీసుకోకూడదు. బయట చాలా ఎదుర్కొని ఉంటారు, ఎన్నో సవాళ్ళను అధిగమించి ఉంటారు మీరు ఇన్ని ఇన్ని సంవత్సరాల్లో. సో అక్కడికి వచ్చిన తర్వాత కూడా చాలామంది ఎలిమినేషన్ స్టాంప్స్ వేసేటప్పుడు మీరు చాలా ఎమోషనల్ అయ్యారు. తెలియ నా గురించి తెలియని వాళ్ళు స్టాంప్ వేయటంలో నాకు బాధ అనిపించలేదు. నాకు నచ్చిన వ్యక్తే మారుదాలా అన్నట్టుగా నాకు నైట్ ఒక రకంగా చెప్పి మార్నింగ్ నా మొహమే స్టాంప్ వేసాడు కదా, బాధ అనిపించింది. రవి, బాబా భాస్కర్ గారి గురించి కూడా మీరు నాగార్జున గారి దగ్గర నా గురువు అండ్ నా ఫాదరు అని చెప్పారు, అంటే ఏ పాయింట్ మీకు బాబా భాస్కర్ గారిలో? సార్ నాకు తెలిసిన లోకం పాలిటిక్స్, నేను ఇంకా చాలు పొలిటికల్గా మంచి చెయ్యాలి ఫైట్ సమాజంలో అనుకుని నేను డిసైడ్ అయిన టైంలో నాకు బిగ్ బాస్ ఆఫర్ రావటం, బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత నాకు చిన్నప్పుడు చాలా ఇంట్రెస్ట్ డ్యాన్స్ అనేది, నేను నేర్చుకోలేకపోయాను. కొద్దిగా నా పర్సనల్ ఫ్రెండ్ ఉండేది చిన్నప్పుడు ఫ్రెండ్, తన దగ్గర నేను కామెడీగా ఉంటా, బయట నేను చాలా సీరియస్గా ఉంటా. అంటే నాలో ఒక కామెడీ ఒక డ్యాన్స్ కళ ఉన్నదన్నది బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చింది. అది కూడా మామూలుగా కాదు, ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ కామెడీ, ఫుల్ డ్యాన్స్, అవి బాబా భాస్కర్ వల్లే బయటకు వచ్చినాయి. నేను మ్యాక్సిమం హౌస్లో 17 అవర్స్ మెలుకొని ఉంటే దాంట్లో ఒక 10 అవర్స్ కూడా నేను డ్యాన్స్ వేస్తూనే ఉన్నా, కామెడీ అండ్ డ్యాన్స్. సో అవి ఎక్కువ కనిపించి ఉండకపోవచ్చు. సో బాబా భాస్కర్ గారు నాకు కాంప్లిమెంట్ ఇచ్చారు ఏంటంటే హౌస్లో ఒక కొరియోగ్రాఫర్కి కావాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి, నువ్వెందుకు డ్యాన్స్ నేర్చుకోలేదు? సో నేను అనుకున్నా నా జన్మకి చాలు అని. సో అందుకని నాకు ఆయన చాలా సపోర్ట్గా ఉన్నారు హౌస్లో. కొన్ని విషయాలు శ్రీముఖికి అంటే శ్రీముఖి నచ్చకపోవటం కాదు, శ్రీముఖికి బాధ నేను హౌస్లో ఉండకుండా వెళ్ళిపోతానేమో రవి ఇష్యూ వల్ల అని చెప్పి తను మనసులో బాధ పెట్టుకుని నా దగ్గర కూర్చుని అదొకటి చేయకుండా ఉంటే నువ్వు ఉండిపోయేదానివేమో హౌస్లో అని. అప్పుడు బాబా భాస్కర్ గారు వచ్చి శ్రీముఖి అయింది ఏది అయిపోయింది పద్దాక అది గుర్తు చేయకు పిల్లకని, అంత సపోర్టివ్ మైండ్ అనమాట. ఎవరు బాధపడకూడదని చూసే వ్యక్తి. ఒకరు నాకు ఎన్నోసార్లు చెప్పేవాళ్ళు నేను వెళ్ళిపోయినా నువ్వు ఉండాలి హౌస్లో, నిజంగా ఆప్షన్ పడితే నన్నుంచి బాబా భాస్కర్ వెళ్ళిపోయేవాళ్ళు ఒకటే అనేవాళ్ళు. నాకు ఈ మనీ నాకు అవసరం లేదు, నేను బయటకు వెళ్తే నాకు మూవీస్ ఉన్నాయి, కానీ ఆ మనీ నీకు అవసరం అవుతుంది, నువ్వు ఉండాలిరా, దేవుడు అనేవాడు ఉంటే నిన్ను ఉంచుతాడు హౌస్లో అని దండం పెట్టుకునేవాళ్ళు. అంటే రెమ్యునరేషన్స్ ఎంత అని అడగను
అంటే ఏ రేంజ్లో ఉంటాయి రెమ్యునరేషన్స్? బాగుంటాయి. అంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్కి, పాపులర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్కి సినిమాల్లో ఇచ్చే ఒక రోజు రెమ్యునరేషన్ అంతా వన్ డే ఉంటుంది అక్కడ? ఉండొచ్చు, ఉంటాయి. ఎవరికి తగ్గ వాళ్ళ రెమ్యునరేషన్స్ అనుకుంటే అంటే డిఫరెంట్ 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 ఒకరి. అంటే ఇప్పుడు శ్రీముఖి విషయంలో చాలామందికి అర్థం కాదు ఏంటంటే, తను ఒక 4 రోజులు, ఒక 1 వీక్ ఉండి తనకి బయట చాలా షోస్ ఉన్నాయి కదా, షీ విల్ బి ఎలిమినేటెడ్ అనుకున్నారు. బట్ ఇంతకాలం తను సస్టైన్ అవుతుంది, ఆ 3rd వీక్ అయిపోయి హౌస్లోకి వచ్చిన ఇంకా మన ఇష్టం వల్ల ఉండదు. అది మన పబ్లిక్ ఓటును బట్టి బయటకు వస్తామో తప్ప, అది బిగ్ బాస్ మా టీవీ వాళ్ళు ఎవరు డిసైడ్ చేయరు ఇన్ని వారాలు ఉంచుదో అని, ఓటింగ్ బట్టి బయట పంపుతారు. కాబట్టి అది శ్రీముఖి మాత్రం 1 వీక్ 2 వీక్స్ కోసం ఏం రాలేదు. తను ఎంతవరకు అయితే అంతవరకు సీరియస్లీ బిగ్ బాస్ హౌస్లో విన్ అవ్వాలని చెప్పి హౌస్కి వచ్చింది. బిగ్ బాస్ హౌస్ ఇలా కాదు, ఇలా ఉంటే బాగుంటుంది, టాస్క్లు ఏమన్నా ఇలా ఉంటే బాగుంటుంది అనిపడి అనిపించింది? లేదండి, సేమ్ వాళ్ళు చేసే గేమ్ స్ట్రాటజీ కరెక్ట్, చాలా బాగుంటుంది. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారని బిగ్ బాస్ చూడలేరు, వీళ్ళు ఎక్కువ క్లోజ్గా ఉన్నారా పెడదాం వీళ్ళిద్దరికి గొడవ అనుకుంటే. ఆ టాస్క్లు బాగుంటాయి, చాలా ఎంజాయ్ఫుల్గా ఉంటాయి. నేను బాబా భాస్కర్ మధ్యలో మీరు చూసుంటారు, నేను వరుణ్ సందేశ్ మిస్టర్ అండ్ మిస్సెస్ గ్రామ పెద్దలు. వరుణ్ బాబా భాస్కర్ వచ్చి పోలీస్ ఆఫీసర్ కామెడియన్. నేను చీర కట్టుకుని ఊరు పెద్ద మనిషిలా తిరుగుతుంటే ఆయన వచ్చి హలో ఖాళీగా ఉన్నావంటే నేను నవ్వుకుంటా సిగ్గుపడతా అట్లా వెళ్ళిపోతే కొన్ని సీన్స్ వచ్చిండు, చాలా కామెడీ ఉంటుంది. నేను మా ఆయన ఎంతసేపు డబ్బు బంగారం చూసుకుంటాడే తప్ప నన్ను పట్టించుకోవట్లేదు అనేదాన్ని. ఆ 9th క్వార్టర్లో వచ్చి అడిగేవాళ్ళు ఏంటి ఎస్ఐతో మాట్లాడుతున్నా అంటే ఆ ఎస్ఐ నా కాలేజీలో బాయ్ ఫ్రెండ్ అని చెప్పేదాన్ని. అలా బాబా భాస్కర్ గారు నేను చాలా కామెడీగా ఉండేవాళ్ళు, చాలా ఎవ్రీ మినిట్ కామెడీ. వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తే మళ్ళీ వెళ్ళడానికి రెడీ మీరు? ఫుల్ ఫుల్ జోష్, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాను పబ్లిక్కి. అదే చాలామంది బిగ్ బాస్ నుండి సెకండ్ సీజన్ ఫస్ట్ సీజన్ వచ్చిన వాళ్ళని కూడా, జ్యోతి గారు అండ్ శ్యామల గారు వీళ్ళందరినీ కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు అనేది కూడా ఒకటే, ఫస్ట్ వెళ్ళేటప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది, బట్ లోపలికి వెళ్ళిన తర్వాత బయటికి రావాలంటే బాధ అనిపిస్తుంది. యాజ్ వెల్ ఎంట్రీ కూడా, వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తే డెఫినెట్గా వెళ్తామని చెప్పిన వాళ్ళే 100% ఉన్నారు. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఇప్పుడు బయట ట్రాన్స్జెండర్స్కి ఒక స్పెషల్ టాయిలెట్ అంటూ ఎక్కడ లేదు, ఇద్దరు హీ ఉంది, ఇద్దరు షీ ఉంది, ఇలా ఉంది. సో దానివల్ల చాలామంది ఇబ్బంది పడి చాలామంది దాని మీద కూడా ఫైట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అది బయట ఎట్లా ఉంది ఆ పరిస్థితి నాకు తెలియదండి. ప్లీజ్ ప్లీజ్, నేను ఒక ఉమెన్ లాగా బతుకుతున్నాను, యాజ్ ఎ ఫిమేల్ సెకండరీ ఉమెన్ అంటాను నేను. హౌస్లో అయితే మీకు ప్రాబ్లమ్స్ ఏమీ రాలేదు? హౌస్లో కాదు, నాకు బయట కూడా ఎక్కడ ఆ ప్రాబ్లం నేను చూడలేదు. ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి ఈక్వాలిటీగానే ఉన్నారు, ఎవరికన్నా డిస్టర్బ్ అయి ఉండొచ్చు, నాకు ఆ ప్రాబ్లం ఎక్కడ లేదు. మీకైతే ఇక్కడ అది ఫేస్ చేయలేదు? నేను అస్సలు ఫేస్ చేయలేదు, ఎందుకంటే నేను ఒక శ్రీముఖి కూడా, మేము టాయిలెట్కి వెళ్ళిన ఇద్దరం ఎక్కడున్నామే వస్తున్నావా లేదా టాయిలెట్ కంటే ఇద్దరం కలిసి వెళ్ళాను. సో నేను ఒక ఈక్వల్ టు ఫిమేల్గా అనుకుంటాను తప్ప, మేము ట్రాన్స్ అంటే ఏంటి, నేను ఒక హిజ్రాని ఒక ఫిమేల్గా సెక్స్ చేంజ్ చేయించుకున్నాను. సో అలాంటప్పుడు నాకు ఆ డిస్క్రిమినేషన్ ఎక్కడ కనిపించింది? బయట మీలో బయట కూడా ఎక్కడ కనిపించింది? బయట వేరే వాళ్ళ తరఫు నుండి కూడా ఎక్కడ లేదు. ఓకే, సో ఫైనల్గా నాగార్జున గారి గురించి చెప్పండి. సూపర్ అండి, అంత గొప్ప వ్యక్తిని, అంత పెద్ద హీరోని డైరెక్ట్గా కలటం, ఆయన యాంకర్గా ఉన్న షోకి నేను వెళ్ళటం చాలా హ్యాపీగా ఫీల్. సీజన్ 1 NTR, సీజన్ 2 నానిగారు, అండ్ సీజన్ 3 కింగ్ నాగార్జున. ఈ ముగ్గురులో యాంకరింగ్ మీకు తెలిసి ఎవరు బెస్ట్? నాకు తెలిసే నాగార్జున గారు, ఎందుకంటే నేను ఎంటర్ అయినప్పుడు నేను ఎప్పటికీ మర్చిపోలేను. నా స్టార్టింగ్ అప్పుడు ఆయన ఇట్లా నేను వెళ్ళగానే ఎదురు వచ్చి నా చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళి ఇలా దగ్గరగా తీసుకుంటారు. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా నన్ను దగ్గరగా తీసుకుని అప్రిషియేట్ చేయటం, ఆయన నాకు తెలిసి చాలా మంచి మనసు గల వ్యక్తి. ఎప్పుడు కూడా అక్కడికి రవి విషయంలో కూడా ఆయన మిమ్మల్ని అసలు పెద్దగా అనింది కూడా లేదు. ఈవెన్ ఎందుకు అలా అనేసావు, ఎందుకు అలా ఎమోషన్ అయిపోయావు నువ్వు అని అన్నారు, కానీ అదే కదా గొప్ప గొప్ప మనసు గల వ్యక్తి నాగార్జున గారు, ఎవరిని హర్ట్ చేయరు తొందరగా. ఆ ఎలిమినేషన్ అప్పుడు కూడా ఆయన పాపం చాలా బాధపడతారేమో చెప్పడానికి. అలీరాజా మరి అలీరాజా మీద మాత్రం ఆయన గట్టిగానే చెప్పినట్టు అనిపించింది, చాలా సీరియస్గా. ఆడవాళ్ళకి చాలా గౌరవంగా ఇచ్చే క్యారెక్టర్, 3 టైమ్స్ చెప్పారు ఆయన అదే విషయాన్ని. నన్ను ఎక్కడ అప్రిషియేట్ చేయాలో అక్కడ చేశారు, చూసే ఉంటారు కదా, చాలా ఎంకరేజ్ చేశారు ఆయన, గ్రేట్. సో ఇంకా మీ తరఫు నుండి ఏమైనా చెప్పదలుచుకున్నారా మా ప్రైమ్ 9 ప్రేక్షకు? ప్రైమ్ 9 ప్రేక్షకులకి చూడండి, నాకు రవి అనే అతను శత్రువు కాదు, నాకు చాలా ఇష్టమైన వ్యక్తి.
సో అది ఒక గేమ్ షో, ఆ గేమ్ ఆడాము అంతే తప్ప పర్సనల్గా తీసుకుని నన్ను పర్సనల్గా నన్ను ట్రోల్స్ చేస్తున్న వాళ్ళకి మీరు సపోర్ట్ చేయకండి. నేను పొలిటికల్గా ఉన్నాను కాబట్టి నా మీద కొన్ని తప్పుడు ప్రచారాలు, తప్పుడు ట్రోల్స్ చేశారు కొంతమంది. సో ప్లీజ్ అండి, అవి గేమ్ షో, పర్సనల్ షో కాదండి. బిగ్ బాస్ 3లో టాప్ 3 ఎవరు ఉండబోతున్నారు? శ్రీముఖి, బాబా భాస్కర్, రవి. రవి కూడా అండ్ వరుణ్ సందేశ్ కాదా? సో ఈ నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ మీ అంచనాలో ఎవరు ఉండబో? రోహిణి బట్ రోహిణి విషయంలో నిన్న జరిగిందంటే డైరెక్ట్గా నామినేట్ అవ్వడం అనేది అది కొంచెం రాంగ్ అనిపించలేదు. రాంగ్ కాదు, గుడ్. తను అండ్ వాళ్ళకి అశ్వజిత్ హౌస్ గురించి తెలియని వ్యక్తులు వాళ్ళు. బిగ్ బాస్ హౌస్ ఏంటో తెలియదు, వాళ్ళు గేమ్ ఆడుతున్నట్టు కూడా వాళ్ళకి కనిపించదు. వాళ్ళకి తెలియదు ఏదో పిక్నిక్ వెళ్ళామన్నట్టు కూర్చుంటారు రోహిణి, శివజ్యోతి, అశ్యు. సో వాళ్ళ హౌస్లో వేస్ట్, ఆట ఆటలో అరటిపండ్లు. ఏదైనా ధైర్యంగా చెప్పాలి ముందు. సో వెరీ నైస్ మీటింగ్ యూ అండి. థ్యాంక్ యూ టుడే వీ సార్, హ్యాడ్ ఎ వెరీ సేమ్ గుడ్ టు యూ. ఇంటర్వ్యూ విత్ థ్యాంక్ యూ యూ సో మచ్. తమన్నా గారు. థ్యాంక్ యూ. అండ్ మరోసారి మీకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ మీరు యూ సార్, వెళ్తే హౌస్ మరోలా ఉంటుంది డెఫినెట్గా. డెఫినెట్లీ. అండ్ సో చూసారు కదా, సో ఇవాళ ఈ వారం గెస్ట్ తమన్నా గారు. అండ్ ఆవిడ మళ్ళీ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. సో విల్ మీట్ అనదర్ గెస్ట్ ఇన్ మై నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. థ్యాంక్ యూ.